ఇంద్రవెల్లి ఘటన జరిగి 38 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. నాటి అమరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఆదిలాబాద్ ఆదివాసీలు. జిల్లాలో ప్రాజెక్టులపై పోరైనా, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నకిలీ గిరిజనులపై చేస్తున్న పోరాటానికైనా ఇంద్రవెల్లి ఘటనే వారికి స్ఫూర్తి. ఇంద్రవెల్లి ఘటన మరో జలియన్ వాలా భాగ్గా లిఖించబడి జిల్లా గిరిజనుల భూపోరాటం ప్రపంచవ్యాప్తమైంది. ఆనాటి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన చాలా మంది పేర్లు బయటకు రాలేదు. పోలీసులు ఏం చేస్తారో అన్న భయంతో చాలా మంది శవాలను గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ పరిణామాలు మావోయిజం వైపు గిరిజన యువత మరింతగా ఆకర్షితమయ్యేలా చేసింది. ఈ ప్రదేశంలో అసువులు బాసిన గిరిజనుల స్మృత్యార్థం అమరవీరుల స్థూపం వెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ స్థూపం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమైంది. దీనిపై ఆదివాసీల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించిన ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో స్థూపాన్ని పునర్నిర్మించింది. ఏటా ఏప్రిల్ 20న తమ పూర్వీకుల త్యాగాలను మనస్సుల్లోనే స్మరించుకుంటూ వస్తున్నారు జిల్లా ఆదివాసీలు. అయితే ఇప్పుడు 144 సెక్షన్ విధిస్తుండడంపై ఆదివాసీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రాంతమంతా కూడా ఆ రోజు జనసమూహంతో నిండి ఉన్నటువంటి పరిస్థితి, వారు మా భూములు, ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ, ఇక్కడ ఉన్నటువంటి మా రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి, వాటిని ఎలా రక్షించాలి, ఈ దోపిడీ నుండి ఎలా రక్షించాలి, వడ్డీ వ్యాపారుల నుంచి ఎలా రక్షించాలి, మనల్ని ఎక్కడ మోసపోతున్నామని సమీక్షించే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఇక్కడ వచ్చి ఇవే ఇప్పుడున్నటువంటి మామిడి చెట్ల కిందనే ఉన్నట్టు కూర్చుండి నీడలో కూర్చుండున్నటువంటి ఆదివాసులను గుంపులుగా గుంపులు ఉన్నటువంటి వాళ్లను చెట్ల మీదెక్కి కింది నుంచి గుంపును చూసి గురి చూసి తుపాకీలతో కాల్చి చంపినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వంది. ఇంద్రవెల్లి సంఘటన తర్వాత జిల్లా గిరిజనుల్లో హక్కుల సాధన కోసం తమ పూర్వీకులు కొనసాగిస్తూ వచ్చిన పోరాటాలే శరణ్యమన్నది వారికి అర్థమైంది. తమపై సాగుతున్న వివక్షతపై అనేక పోరాటాలు సాగిస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎస్టీ జాబితాలోకి అక్రమంగా కొంతమంది వచ్చారంటూ చేసిన ఉద్యమం సైతం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇంకా నినాదంగానే మిగిలిపోయిందనేది ఆదివాసీల మాట. జల్ జంగల్ జమీన్ కోసం రెండవ జలియన్ వాలా బాగా ఇంద్రవెల్లి పేరు పొందింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా చాలా మంది గాయాల పాలైనారు. ఇప్పటికి కూడా వాళ్లకు సాధారణంగా ఒక పెన్షన్ రాని పరిస్థితులు ఉన్నారు. ఏదైతే సమైక్య ఆంధ్రలో ఏదైతే ఇంద్రవెల్లి స్తూపానికి రగల జెండా అయినటువంటి ఇంద్రవేది అమరవీరులను గుర్తించని పాలక పక్షాలు స్వరాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా మన ఊర్లో మహారాజ్యమైనట్టు మహారాష్ట్రంలో ఇలాంటి అమరవీరులను గుర్తించాలి. ఏదైతే ఆ రోజు ప్రాణత్యాగాలు అర్పించిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుకు వాళ్ళు ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం ప్రాణాలు అర్పించారో నిజంగా వాళ్లకు భూమి కూడి ఇవ్వాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం సైతం స్వేచ్ఛగా కల్పించడం లేదని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, నాడు కాల్పుల్లో గాయపడ్డ వారిని ఆదుకోలేదు, మృతవీరుల కుటుంబాలకు అండగా ఉంది లేదంటూ మండిపడుతున్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా జిల్లా ఆదివాసీలకు మెరుగైన వైద్యం, విద్య, తిండి అందడం లేదు. ఇప్పటికీ చాలా గూడాల్లో ఇవి వారికి అందని ద్రాక్షలే. గిరిజన ఆదివాసీ సంక్షేమం పేరుతో ఏటా ఖర్చు పెట్టే కోట్లాది రూపాయల నిధులు ఎక్కడికి పోతున్నాయో తమకు అర్థం కావడం లేదని, తమ జాతి జనుల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వాపోతున్నారు ఆదివాసీ సంఘాల నాయకులు. ఆదివాసీలను దళారులు, వ్యాపారులు నిలువునా మోసం చేస్తున్నారు. భూస్వాములు, వ్యాపారుల అరాచకాలు పెరిగిపోయాయి. తమను మోసం చేసే వ్యాపారులకు పోలీసులు, అటవీశాఖ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆక్రోశం. పోడు వ్యవసాయంపై అటవీశాఖ అధికారుల ఆంక్షలు, ఇలా అడుగడుగునా అన్యాయానికి గురవుతూనే ఉన్నామనేది వారి వాదన. దీంతో నిజాం నవాబునే ఎదిరించి జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమరం భీం చేసిన పోరాటమే స్ఫూర్తిగా గిరిజనులు ఆత్మరక్షణ కోసం నడుం బిగించక తప్పడం లేదు. ఇంత జరుగుతున్నా తమ గోడు ప్రభుత్వాల చెవికెక్కడం లేదన్నది వారి ఆరోపణ. నాటి అమరుల స్ఫూర్తితో నేటికి ఆదివాసీలంతా జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అయినా వారి లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. అంతేకాదు, అప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాలను, గాయపడ్డ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు నేటికి ఆ దిశగా అడుగులేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆదివాసీలు కోరుతున్నారు. బందూకులకు ఎదురొడ్డిన వీరత్వం,
చావును సైతం లెక్కచేయని ఉద్యమ పంథ కాల్పులు జరిపినా వెనక్కి తగ్గక అసువులు బాసిన వీరులు. అమరుల త్యాగాల పునాదులపై ఆదివాసీలు అదే ఉద్యమ పంథాను ఇంకా కొనసాగిస్తున్నారు. కొమరం భీం వారసులుగా నిలువెల్లా పోరాట పటిమను నింపుకున్న ఆదివాసీలు విపత్కరమైన పరిస్థితులు నేటికీ ఎదుర్కొంటున్నారు. అమరులైనా లక్ష్యం మాత్రం నెరవేరలేదు. సరిగ్గా 38 క్రితం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మారణ హోమానికి ప్రతీక ఇంద్రవెల్లిలోని స్థూపం అమరవీరుల త్యాగానికి చిహ్నం. భూమి కోసం భక్తి కోసం పోరాడి అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగాలను ఈ స్థూపం పేరు పేరున గుర్తు చేస్తుంది. అడవి బిడ్డలు బుక్కెడు బొవ్వ కోసం పడరాని పాటలు పడుతున్న రోజులవి. పోలీసుల తూటాలు నాటి జలియన్ వాలా బాగ్ను తలపించాయి. ప్రతి సంవత్సరం April 20 తేదీ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల్లో ఆనాటి మారణకాండను తలుచుకుని అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని కంటతడి పెడతారు. 1981 April 20 తేదీన ఇంద్రవల్లిలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన జరిగి 38 గడిచిపోయాయి. ఇంద్రవల్లిలో పోలీసులు జరిపిన కాల్పుల వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆనాటి పోలీసుల నరమేధం అంతా ఇంతా కాదు. ఆదివాసీ పోరాటాల్లో పేరెన్నగన్న ఉద్యమం ఇంద్రవెల్లి. 1981 సంవత్సరం April 20 రైతు కూలీ సంఘం ఆనాటి ఆదివాసీల వేతలపై నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపగా సుమారు 100 ఆదివాసీలు తూటాలకు బలయ్యారు. ప్రభుత్వం అధికారికంగా 13 ఈ కాల్పుల్లో మరణించినట్టుగా ప్రకటించింది. ఆనాటి నెత్తుటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఇక్కడ ఆదివాసీలు తమ గుండెల్లో దాచుకున్నారు. ఆనాడు అటవీ భూములపై హక్కుల కోసం నిర్వహించ తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత 144 సెక్షన్ను విధించారు. దీంతో అప్పటికే వేలాది సంఖ్యలో ఇంద్రవెల్లికి చేరుకున్న ఆదివాసీలు అసలు విషయం తెలియక ర్యాలీగా సమావేశ స్థలానికి వస్తుండగా అడ్డగించిన పోలీసులకు ఆదివాసీలకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ పోలీసు మరణించాడు. దీంతో కాల్పులకు ఆదేశాలు జారీ అయి మరో జలియన్ వాలాబాగ్కు దారితీసింది. ఈ ఘటన యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది. ఆనాడు ఏ హక్కుల కోసం ఆదిలాబాద్ ఆదివాసీలు తుపాకీ గుళ్లకు గుండెలను ఎదురొడ్డారో అవే హక్కుల కోసం ఇప్పటికీ పోరాటాలను చేస్తూనే ఉన్నారు. ఇక్కడి ఆదివాసీల ప్రధాన డిమాండ్ అయిన అటవీపై హక్కును ఇంకా ఇక్కడి ఆదివాసీలు పూర్తిస్థాయిలో నోచుకోనేలేదు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చినా అది ఇంకా అర్హులైన ఆదివాసీలకు అందడం లేదు. దీంతో ఆనాడు తమ నాయకుడు కొమరం భీమిచ్చిన జల్ జంగల్ జమీన్ నినాదమే ఊపిరిగా వివిధ రూపాల్లో ఇక్కడి ఆదివాసీ జనం తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. స్థానిక ఆదివాసీల సౌకర్యార్థం ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన ITDA తన లక్ష్యానికి దూరంగా ఉండిపోతోంది. ప్రతి ఏటా ఇప్పటికీ వందలాది సంఖ్యలో ఆదివాసీలు విషజ్వరాలు మలేరియాలతో ప్రాణాలను కోల్పోతున్నారంటే రక్షిత మంచినీరు సైతం వారు నోచుకోలేకపోతున్నారు.